हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। इप्पुडु चूस्तुन्नदी चुड़ी पर्फेक्ट इला कटिंग चेसुकोवाली अने दानि गुरिंचि ई वीडियो उंटुंदंडी। मनकि नार्मल गा मेजरमेंट तो कटिंग ओकटी अवुतुंदि कदा। इप्पुडु नेनु मन दग्गर ओक पात चुड़ी उंटे दानिकि पेट्टि चाला ईजीगा मीरु इंट्लो इला कटिंग चेसि చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో రెడీ చేస్తున్నానన్నమాట। ఒకవేళ మీకు మెజర్మెంట్స్తో కటింగ్ చూడాలి అంటే నా ఛానల్లో ఆల్రెడీ కటింగ్ వీడియో ఉందండి, ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట మెజర్మెంట్స్తో కటింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి। అయితే ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకి 2.5 meters ఉందండి, ఒక మీడియం సైజ్ చుడీదార్, ఈజీగా దీంట్లో మనం కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట। అయితే ఫస్ట్ కటింగ్ చేసే ముందు ఏంటంటే ఇది దీని ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి। ఇప్పుడు మనం నార్మల్గా చూస్తాం అంటే కటింగ్ చాలా ఒక 30% కటింగ్ ఈ ఫోల్డింగ్ వచ్చేస్తే వచ్చినట్టు అండి। చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఈ రెండు డబల్ ఉంది ఈ క్లాత్, ఇదిగోండి ఇలా డబల్ ఉంది ఈ క్లాత్, ఈ డబల్ క్లాత్ ఇలా తీసుకొని ఈ లాస్ట్ అంచులు ఉంటాయి కదా, ఇది ఈ లాస్ట్ ఇక్కడ ఉంది కోర్, ఈ లాస్ట్ ఇక్కడ ఉంది అన్నమాట, దీనికి ఇలా పట్టి ఇలా ఫోల్డ్ చేయాలి అండి। మెయిన్ ఇది ఫోల్డింగ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండి, చూసి నేర్చుకుంటే మీకు చుడిదార్ కటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట। ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి అన్నమాట, ఇది ఉంది కదా నార్మల్ క్లాత్, దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇలా। మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలి, మెజర్మెంట్స్తో కటింగ్ చూడాలి అంటే వీడియో టైటిల్లో ఒక బ్లూ కలర్ మార్క్ వస్తుంది కదా, ఛానల్ నేమ్ వస్తుంది కదా, దానికి క్లిక్ చేయండి, అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి, మీరు అది చూడొచ్చు అన్నమాట। ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నార్మల్గా ఒక 4.5 ఉంది కదా లూజ్, అంటే 9-10 ఉంటుంది కదా, అందాజగా ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలాగా, ఇది స్టిచ్చింగ్ కోసం, ఇది కటింగ్ కోసం అన్నమాట। ఇది ఈ మార్కింగ్ 2 markings వేసుకొని ఏదైతే మన దగ్గర పాత చుడి ఉంది ఆ చుడి తీసుకొని దీనికి ఇక్కడి నుంచి ఇలా సెంటర్ పట్టుకొని ఇదిగోండి ఇలాగా ఇది ఇలా నీట్గా వేసుకోవాలి అండి। ఇది గుంజితే ఏమవుతుందంటే నార్మల్గా చుడి గుంజితే మనకి ఇలా ఇది సాగుతుంది, క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ కొంచెమైనా గుంజితే ఇది దగ్గర అయిపోతుంది, అంటే టైట్ అయిపోతుంది అన్నమాట ఇలా గుంజితే। ఇప్పుడు చూడండి ఇలా గుంజితే టైట్ అవుతుంది కదా, నార్మల్గా ఇలా లూజ్గా ఇలా పట్టి ఇలా ఇలా పెడితే ఇదిగోండి ఎంత వెడల్పు అయిపోయింది, ఇది అసలు దీని షేప్ ఇలాగే ఉంటుందండి, ఇలా ఇలా పెట్టి మంచిగా సెట్ చేయాలి అన్నమాట। ఇదిగోండి మళ్ళీ కొంచెం ఇలా గుంజితే చాలా టైట్ అయిపోతుంది అది, దీనికి కటింగ్ నీట్గా ఇదిగోండి ఇలా నీట్గా దీనికి మంచిగా సెట్ చేయాలి అండి। ఇది కనుక కొంచెమైనా గుంజి మనం దీనికి వేసేస్తే అసలు సెట్ అవ్వదు అన్నమాట చుడిదార్, టైట్ అయిపోతుంది కటింగ్ అయ్యి, మనం స్టిచ్ చేసేస్తే ఇలాగే గుంజి చాలా టైట్ అయిపోతుంది, వేసుకోవడానికి రాదు, అది మళ్ళీ లూజ్ చేసుకోవాల్సి వస్తుంది, దీంట్లో మార్జిన్ కూడా పెట్టాలి అండి చుడిదార్లో, ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే మార్జిన్ పెట్టుకోవాలి అన్నమాట, ఎందుకంటే ఇది కొంచెమైనా మనం గుంజి మనకు తెలియక గుంజి కటింగ్ చేసేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి మార్జిన్ ఉండకపోతే। ఇదిగోండి దీనికి ఇలా లూజ్ పెట్టి ఇలా నీట్గా పెట్టేసేయాలి అన్నమాట ఇది। అయితే ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కరెక్ట్ రాదు, ఎందుకంటే ఈ నేఫా ఉంది కదా పైన బెల్ట్, దానికి ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి కింద దీనికి ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ రాదు అన్నమాట। అయితే దీనికి ఇలాగే వదిలేసి ఇది
ఇక్కడ ఒకటి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఒక మార్క్ చేసుకోవాలి అన్నమాట. ఫస్ట్ వేసినాక ఈ చుడికన మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ చుడికన ఒక హాఫ్ ఇంచ్ దూరం నుంచి వేసుకోవాలి అండి. దీనికి ఇది కాటన్ ఉంది కదా, కొంచెం టైట్ కూడా అయిపోతుంది కుట్టినాక, అంటే వాష్ ఒకసారి వన్ టైం వాష్ చేసినాక ఇది టైట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్, టోటల్లో హాఫ్ ఇంచ్ అవుతుంది, కాకపోతే ఇది పావు ఇంచ్ ఉంటుంది అంతే. అంటే డబల్ టూ సైడ్స్ కలిపి మనకి హాఫ్ ఇంచ్ లూజ్ ఉంటుంది. ఇది ఇదిగోండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇది ఈ మార్కింగ్ అయిపోయినాక ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసినాం కదా, దీనికి కూడా ఇది నీట్గా ఇలా సెట్ చేసి ఇక్కడ ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. ఈ టూ మార్కింగ్స్ అయిపోయినాక దీనికి ఇలా జరిపేసి ఇదిగోండి ఇది స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇది అయిపోయినాక మనం దీనికి ఇలా పట్టి లూజ్ ఎంత ఉంది కొలుచుకోవాలి. ఇదిగోండి దీనికి నీట్గా ఇలా పట్టి కింద లూజ్ ఎంత ఉంది కొలుచుకోవాలి. ఇది ఇదిగోండి 17 వస్తుంది. ఇది ఇక్కడ 17 వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి అన్నమాట. ఒక 1 ఇంచ్ తగ్గుతుంది చూడండి ఇది ఇది ఇక్కడ. అయితే దీనికి మనం ఏం చేయాలి, 17 దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ పైన కూడా అలాగే సేమ్ 17 దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇది అయిపోయింది కదా, దీనికి ఈ టూ మార్కింగ్స్ ఇలా నీట్గా స్ట్రైట్గా చేసేయాలి. ఈ ఈ మార్కింగ్ 2 కరెక్ట్ చేసినాక ఇలాంటి నార్మల్ స్కేల్ తీసుకొని రౌండ్గా దీనికి ఇలా వేసేయాలి. ఇదిగోండి ఇలాగా. ఒకవేళ స్కేల్ లేకపోతే కూడా మీ దగ్గర ఇలా మీరు ఇలా వేసుకోవచ్చు అన్నమాట చిన్న స్కేల్తో. ఈ చిన్న స్కేల్ మాత్రం కటింగ్ కోసం కంపల్సరీ ఉండాలి అండి ఎప్పుడైనా. ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్ మనం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు ఈ మార్కింగ్. ఈ మార్కింగ్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ మార్జింగ్ మార్కింగ్ అండి ఇది. ఇదిగోండి ఇలా దీనికి కంప్లీట్ చేయాలి అన్నమాట. ఇక్కడి నుంచి ఒక 4.5 ఇంచెస్ దగ్గర వరకు ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక ఇలా మార్క్ వేసి ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వరకు మనకి మార్జిన్ కావాలి. దీనికి మార్జిన్ కోసం ఒక మార్క్ వేసుకోవాలి అన్నమాట. ఒక అందాజాగా 2 ఇంచెస్ వరకు మనకి ఇలా మనం ఎంత అయితే మార్జిన్ వదలాలి అనుకుంటున్నాం లోపల ఒక 2 ఇంచెస్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు, మళ్ళీ చుడీ సెట్ అవ్వదు అన్నమాట. ఫ్రిల్స్ కరెక్ట్గా రావు, కుట్టిన తర్వాత ఒక కాలు చిన్న ఒక కాలు పెద్ద అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. చూసినారు కదా ఈ మార్కింగ్ అయిపోయినాక మనకి దీనికి ఒకసారి మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇది కంపల్సరీ చుడీకి మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇలా మార్కింగ్ వీల్తో వేసుకోండి. ఈ మార్కింగ్ వీల్తో యూజ్ చేస్తేనే చుడి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఇలాగా. ఈ మార్కింగ్ ఎందుకు వేసినానంటే ఇక్కడ ఇది హుక్స్ కోసం, అలా హుక్స్ లేకపోతే ప్రెస్ బటన్ ఉంటే మనం నార్మల్గా కుట్టు ఇక్కడి నుంచి తీసుకొని ఇలా కుట్టు వేసేయవచ్చు అన్నమాట. హుక్స్ పెడితే మీకు తెలుసు కదా ఇది ఒక హుక్ పట్టి కాజా పట్టి రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ దానికి ఈ ఒక మార్క్ అవసరం ఉంటుంది. అయితే ఇది అయిపోయింది కదా మార్కింగ్ మనకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పై సైడ్ మార్జిన్ వదిలి కట్ చేయాలి అండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ మనం పడతాం అంత మార్జిన్ వదిలి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసి కటింగ్ చేయాలి. ఇక్కడ సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్జిన్ వదిలి
ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ షేప్ కూడా వస్తుందండి నార్మల్గా, అంటే ఇప్పుడు ఇలా షేప్ కూడా వస్తుంది అన్నమాట. ఇలాగా ఆ షేప్ ఎందుకు వస్తుందంటే మనం ఒక ఇక్కడ సెంటర్లో ఒక కళ్ళి వేస్తాం కదా, అది వేయకపోతే ఇలా షేప్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఆ కళ్ళి వేపిస్తున్నాను కాబట్టి నేను ఈ షేప్ ఇలా తీయట్లేదు, స్ట్రైట్గా కట్ చేస్తున్నాను అన్నమాట. అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి మీరు. నార్మల్ దానికి కళ్ళి లేకుండా ఉండదు చూడండి, దానికి ఇలా షేప్ తీసుకోవాలి ఇలాగా ఇక్కడి నుంచి. ఇప్పుడు దీనికి కళ్ళి పెడుతున్నాను కాబట్టి నేను ఆ షేప్ పెట్టట్లేదు, స్ట్రైట్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కటింగ్ కోసం ఈ మార్కింగ్ పెట్టినాం కదా, ఆ మార్కింగ్ మీద నుంచే కటింగ్ అవుతుంది. ఇది కటింగ్ మార్కింగ్. ఇది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో ఏమైనా మీకు నచ్చింది అనుకోండి మా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. మీకు రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక కచ్చక పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక కచ్చక పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం కొంచెం దూరంలో ఒక్కొక్క కచ్చక పెట్టుకుంటూ వెళ్ళాలి అండి ఇక్కడ. ఇది ఎందుకు అంటే మనం ఇది చుడి అనేది క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక కాలు సాగిపోయి ఒక కాలు చిన్నగా అయిపోయి అట్లా లాస్ట్లో కుట్టినాక ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అది లేకుండా కుట్టేటప్పుడు ఈ కచ్చక ఈ కచ్చకకి ఈ కచ్చక దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ పెట్టి కుట్టితే ఏంటంటే రెండు కాలు సమానం వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది ఇలా కటింగ్ అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు మనం సైడ్ జాయింట్ కట్ చేయాలి. ఇప్పుడు ఈ జాయింట్ ఎలా అంటే చిన్న పీస్ ఉంది కదా, ఈ చిన్న పీస్ తీసేసుకొని దీనికి ఇలా దీని కింద పెట్టాలి. ఈ జాయింట్ ఉంది కదా దీనికి సమానంగా మార్జింగ్ వదిలి, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా ఇదిగోండి దీని మార్జింగ్ ఇక్కడ ఉంది, దీని మార్జింగ్ ఇక్కడ ఉంది, దీని మార్జింగ్ ఇక్కడ ఉంది, టూ మార్జింగ్స్ మనం చూసుకోవాలి. ఇదిగోండి ఇలాగా సమానం పెట్టేసి దీనికి సమానం పెట్టవద్దు, కొంచెం ఎక్కువ పెట్టాలి. అంటే ఇప్పుడు దీనికి మనం ఎంత అయితే కుట్టేటప్పుడు మార్జిన్ పెడతామో ఇంత మార్జిన్ పెడతాం చూడండి. ఇది ఇక్కడ ఉంది కదా సేమ్, ఇంత ఎక్స్ట్రా ఇక్కడ లోపల వస్తుంది అన్నమాట. దీనికి ఈ ఎక్స్ట్రా లోపల వస్తుంది. అయితే ఇలా పెట్టేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ఇదిగోండి ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిన్న జాయింట్ ఉంది కాబట్టి కుట్టేటప్పుడు కుట్టేవాళ్ళు కూడా వేసేసుకుంటారు. కొంచెం పెద్ద జాయింట్ ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా జాయింట్ కట్ చేసి పెట్టేసేయాలి ఇప్పుడే. ఇదిగోండి ఈ చిన్న జాయింట్ కాబట్టి నేను ఈ జాయింట్ కట్ చేయట్లేదు. ఇప్పుడు కుట్టేటప్పుడు వాళ్ళు కుట్టేవాళ్ళు జాయింట్ వేసుకుంటారు అన్నమాట. మనం కుడితే మనం వేసుకోవాలి. ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది అది. ఇప్పుడు దీని తర్వాత వచ్చేసి పైన నేఫా ఎలా కట్ చేయాలి, ఇంకా ఈ కళ్ళి ఉంది కదా ఆ కళ్ళి ఎలా కట్ చేయాలి అది కూడా చూపిస్తాను చూడండి. అండి ఇలా ఈ షేప్లో ఉంది కదా పీస్, ఇదిగోండి ఇలాగా ఒక 7 ఇంచెస్ మనం ఇక్కడి నుంచి కావాలి మనకి. ఇది 7 ఇంచెస్ ఉంది కదా, కొంచెం మార్జిన్ తీసుకొని ఇలా దీనికి ఇలా షేప్ చేయాలి అండి. షేప్ ఇలా రెడీ చేయాలి అన్నమాట, ఇలా రౌండ్గా ఇది ఉంది కదా, కొంచెం మార్జింగ్ తీసుకున్నాం. ఇలా షేప్ ఇలా రౌండ్గా రావాలి. అది స్టిచ్ చేసేటప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుందండి. చాలామంది ఇలా స్ట్రేట్గా కట్ చేసేస్తారు, అలా కట్ చేస్తే అంత నీట్గా రాదు అన్నమాట. ఇది అందుకే ఈ పీస్ ఎప్పుడైనా ఇలా కట్ చేయండి మీరు, ఇలా నీట్గా షేప్ వస్తుంది దీనికి. ఇప్పుడు ఇది ఇలా మనం జాయింట్ వేస్తాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ స్టిచ్చింగ్ ఇక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా వచ్చేస్తుంది అన్నమాట. స్ట్రేట్ పెట్టేస్తే అంత నీట్గా సెట్ అవ్వదు. ఇది ఈ చిన్న కళ్ళి ఇలా కట్టింగ్ చేసుకోవాలి అన్నమాట. ఇది వేస్తే మనకి ఫిట్టింగ్ కొంచెం చిన్నప్పుడు అది ఈ కాల్ కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్టు. ఇది అయిపోయింది కదా. దీన్ని నేఫా ఎలా అంటే ఇప్పుడు మా దగ్గర పాత చుడి ఉంది కదా దానికి కొలుచుకోవాలి నేఫా ఎంత ఉంది.
ఇదిగోండి దీనికి ఇప్పుడు నేఫో వచ్చేసి 22.5 ఉంది, అయితే 23 పెట్టాలి అండి మనం. ఇది కాటన్ కాబట్టి ఒక కొంచెం లూజ్ పెట్టాలి దీనికి. ఇది ఇదిగోండి 7 ఉంది, అయితే ఇప్పుడు మనకి ఎంత కావాలి ఇక్కడ 23.7. ఇదిగోండి ఇది డబల్ క్లాత్ ఉంది అండి, ఇదిగోండి ఇలా డబల్ క్లాత్ ఉంది. డబల్ క్లాత్ తీసుకొని ఇక్కడ మనకి ఎంత 23 కావాలి. ఓకేనా, 23.7 inches నేఫా ఉందండి. 7 inches ఉంటే ఇక్కడ 9 inches పెట్టాలి మనం. పైన ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ పోతుంది, కింద మార్జిన్ వెళ్ళేసి మనకి 7 inches ఇది స్టిచ్ చేసినాక రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా 9 inches ఇది లెంత్ ఉండాలి. ఈ లూజ్ వచ్చేసి 23 ఉంది కదా, 23 పెట్టేసేయాలి. ఇదిగోండి దీనికి ఒక 1 inch ఇక్కడ మార్జిన్ వదలాలి. ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి కోసం అనేసి ఒక 1 inch మార్జిన్ పెట్టాలి అన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇది కటింగ్ మార్కింగ్, ఇది ఇది డైరెక్ట్గా మనం 9 inches మార్జింగ్ దీంట్లోనే పెట్టేసినాం కాబట్టి ఈ మార్కింగ్ మీద నుంచే కటింగ్ చేసేయచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక కచ్చకా పెట్టేసేయాలి. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గనక మా వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఇంకా మీరు రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండాలి అంటే ఈ మధ్యలో ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటోకి క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే మీకు రెగ్యులర్గా మా వీడియోస్ వేయంగానే అప్డేట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.